Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికి ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము ట్రెడిషనల్ హతయోగ సూర్య నమస్కారము చైర్తో చేయబోతున్నాము. చాలామంది బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, వృద్ధులు, ఎవరైతే కింద కూర్చోలేరో వాళ్ళు మేము సూర్య నమస్కారం చేయలేము కదా, ఏ విధంగా మేము వామప్ చేయగలుగుతాము, ఏ విధంగా మేము కార్డియో చేయగలుగుతాము, ఏ విధంగా మేము ఈ ఆసనాలు చేయగలుగుతాము అని బాగా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ చైర్ సహాయంతో, టేబుల్ సహాయంతో ఆసనాన్ని చేయవచ్చు. మీరు ఇంట్లో ఇలాంటి చైర్ లేకపోతే కొంత ఖర్చైనా ఇలాంటి చైర్నే వాడాలి. ప్లాస్టిక్ చైర్పై మీరు ఆసనాలను చేయకూడదు. ప్లాస్టిక్ చైర్పై ఆసనాలను ఈ విధంగా చేసినట్టు అవుతే ఆ చైర్ స్లిప్ అయిపోయి పాశ్చర్ బాగా చేయకుండా, కూర్చోలేకపోకుండా మనం ఇబ్బంది పడి మనని మనము గాయం చేసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి యోగా చైర్నే మనము ఎంచుకోవాలి. ఈ యొక్క చైర్ని మనము మ్యాట్ ఈ భాగంలో పెట్టేసి ముందుగా నిలబడిపోదాము. బిగినర్స్ ఇంకా వృద్ధులు ఎలా ఈ ఆసనం చేయాలనేది చూస్తున్నాము. కాబట్టి అలాంటి వాళ్ళు ఎలాంటి వామప్ చేయవచ్చు, అలాంటి వాళ్ళు పాదాలని ఈ విధంగా చేసి ఇలా సైడ్కి బెండ్ అవ్వగలుగుతాము. అయితే ఇలా బెండ్ అయినప్పుడు ఎక్కువగా మనము పృష్ఠభాగాలని ఇట్లా ఇలా అనకుండా కేవలం శరీర పైభాగాన్ని మాత్రమే సైడ్లో తీసుకెళ్తూ సైడ్లో బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయిపోయిన తర్వాత నడుముని కూడా మనము ఇలా గుండ్రంగా తిప్పవచ్చు. రివర్స్ ఆర్డర్లో కూడా ఈ విధంగా నడుముని తిప్పాలి. దాని తర్వాత మనము చైర్ని పట్టుకొని లేదా చైర్ని లేకుండా అయినా ఇలా కాళ్ళ మడమలని పైకి లేపవచ్చు. ఒకవేళ చైర్ని పట్టుకొని మీరు ఈ విధంగా లేదా దేన్నైనా సపోర్ట్ తీసుకుని ఈ విధంగా పైకి వెళ్తే చాలా సిమెట్రికల్గా నెమ్మదిగా మంచిగా వెళ్ళి మెల్లగా ఈ ఆసనాన్ని చేయవచ్చు. లేదా నార్మల్గా చైర్ లేకుండా చేస్తే ఇలా రెండు మూడు సార్లు పైకి అంటారు, దాని తర్వాత నార్మల్గా రిలాక్స్ అయిపోతారు. అలా కాకుండా నెమ్మదిగా పైకి కిందికి అనాలి. దాని తర్వాత ఈ విధంగా మనము చైర్ని కింద పెట్టేయాలి. అయితే బిగినర్స్, వృద్ధులు ఎక్కువగా ఆర్చ్ బ్యాక్ చేయకూడదు. ఎందుకు? వాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది ఎలాంటి వాళ్ళకి ఫోకస్ చేస్తున్నాము, ఇక్కడ సాధారణంగా ఎక్కువగా బెండ్ కాలేని వాళ్లకు ఇక్కడ ఫోకస్ చేసి ఆసనం చేస్తున్నాము, ఈ సూర్య నమస్కారం చేస్తున్నాము. కాబట్టి మీరు ఇలా చేతులని స్ట్రెచ్ చేస్తున్నాము, ఇలా స్ట్రెచ్ చేయవచ్చు. ఇలా స్ట్రెచ్ చేస్తే మనకు భుజాలలో బాగా అనిపిస్తుంది. అయితే కొద్ది కొద్దిగా మార్పులు చేస్తూ మనము సూర్య నమస్కారం చేస్తున్నాము. అయితే ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు చాలామంది ఇలా అంటుంటారు, అలా అనకుండా సూటిగా ఉండి దాని తర్వాత చేతులని స్ట్రెచ్ చేసి ఇలా అనండి. నడుముని కొద్దిగా ముందు కనాలి, చేతులని కొద్దిగా వెనకాల కనాలి. అలా చేసి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవాలి. చాలామంది ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయినప్పుడు ఈ విధంగా బెండ్ అవుతారు. సరే పర్వాలేదు, కాళ్ళని మాత్రం వెనకాల చేయండి. చైర్ కింద పడకుండా కాళ్ళని వెనకాల చేసి చైర్ యొక్క ఈ అగ్రభాగాలని పట్టుకుంటూ చైర్ని ముందుకి పుష్ చేయకూడదు, మన వైపు లాగకూడదు, కింద ప్రెస్ చేసేలాగా పెట్టాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదలండి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మన కాళ్ళుపై, నడుముపై చాలా స్ట్రెచ్ పడుతుంది. నడుము వీపు మొత్తం నిటారుగా అయిపోతుంది. కాళ్ళపై వెనకాల ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరపై కూడా బాగా ప్రభావం పడుతుంది. ఇలా తలని కిందికి అనేసి వీపుని కొద్దిగా రౌండ్ చేయండి. దాని తర్వాత చేతులని ఈ విధంగా చైర్ చెరో వైపు చేసి కింద ప్రెస్ చేయాలి. ఈ యొక్క పాదాన్ని ఇలా పెట్టండి,
పెట్టేసి ఈ కాలుని వెనకాలు చేయండి. ఒకవేళ మనము కాలు మడమ పైకి లేపగలిగితే చాలా మంచిది, లేపలేకపోతే కూడా పాదాన్ని కింద పెట్టవచ్చు. పెట్టేసి ఈ విధంగా అనండి, లేదా ఈ విధంగా చేతులని పట్టుకోండి, చైర్ని పట్టుకోండి. ఒకవేళ మీరు పాదాన్ని ఇక్కడ తెచ్చి కూడా ఇలా చేయగలిగితే మంచిది, ఒకవేళ ఈ విధంగా మడమని పైకి లేపితే ఇంకా మంచిది, లేదా మీరు ఈ విధంగా ఉండి కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. పృష్ఠభాగాలను కొద్దిగా కిందికి చేస్తూ తలని మాత్రం పైకి చేస్తూ ఉండాలి. దాని తర్వాత చేతులను ఇక్కడ పెట్టేసేయండి. ఈ కాలుని వెనకాలకి చేసి కొంచెం వెనకాలకి వెళ్ళి పృష్ఠభాగాలని ఈ విధంగా అనండి అని, ఈ పృష్ఠభాగాలని ఈ విధంగా మనము నడుముని తొడలని ఈ విధంగా చేరికి తాకించి కాళ్ళ వేళ్ళని ఈ విధంగా కూడా పెట్టవచ్చు, ఈ విధంగా చేయవచ్చు. అయితే ఈ విధంగా పెట్టడం ఈజీ. మూచేతులని బెండ్ చేయాలి. దాని తర్వాత చైర్ సీట్ని పట్టుకొని ఈ విధంగా అధోముఖ శ్వానాసనం పర్వతాసనంలో రావాలి. ఇక్కడ పట్టుకుంటే పర్వతాసనము, పైన పట్టుకుంటే ఫార్వర్డ్ బెండ్. ఇక్కడ తలని బాగా కిందికి చేయండి. ఎందుకు చేయాలి? భుజాలలో బాగా అనిపిస్తుంది. దాని తర్వాత చేతుల మధ్యలో చూడండి, ఏ పాదాన్ని వెనకాల తీసుకెళ్ళాము? కుడి పాదాన్ని. కాబట్టి కుడి పాదాన్నే ఇలా పైకి తేవాలి. తెచ్చేటప్పుడు ఇలా ఒంకరిగా ఉన్నా పర్వాలేదు. దాని తర్వాత పాదాన్ని ఈ విధంగా పెట్టండి. కాలు మడమని ఈ చైర్ పై బ్రిమ్ పై పెట్టండి, ఔటర్ బ్రిమ్ పై పెట్టండి. అలా పెట్టి నెమ్మదిగా వీలైనప్పుడు చేతులని ఈ విధంగా పైకి చేసి ఇలా అనాలి. దీంతో ఏమవుతుంది, ఈ యొక్క తొడలలో బాగా స్ట్రెచ్ పడుతుంది. కావాలనుకుంటే ఈ ఎడమ పాదాన్ని కొద్దిగా ముందుకు తెచ్చి కూడా ఇలా అనవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ తలని మాత్రం చూటిగా పైకి చేస్తూ ఉండాలి. దాని తర్వాత చేతులని అలానే పట్టుకోండి, పాదాన్ని వెనకాలకి తెచ్చి ఈ విధంగా రెండు పాదాలని కొద్దిగా దూరంగా చేసి కిందికి వెళ్ళాలి. అయితే ఇక్కడ చాలా వరకు మనం కాళ్ళని చేతులని మార్చుతున్నాము, పొజిషన్స్ని మారుస్తున్నాము. ఎందుకంటే ఇది మనము బిగినర్స్ లేదా ముఖ్యంగా వృద్ధులు ఈ ఆసనాలని ఏ విధంగా చేయవచ్చు, మార్చుకోవచ్చు అనే దానిపై ఫోకస్ చేస్తున్నాము. లేదా వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏ విధంగా ఈ ఆసనం చేయవచ్చు అనే దానిపై చర్చిస్తున్నాము. నార్మల్గా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనాలను చేయవచ్చు, ప్రమాదం ఏమీ లేదు. దీని తర్వాత ఇలా పట్టుకొని నెమ్మదిగా పైకి వచ్చేసి మళ్ళీ చేతులని ఇలా పైకి చేయాలి. చేసి నెమ్మదిగా చేతులని కింద పెట్టేయండి. ఇది ఒక సూర్య నమస్కారం. అయితే బిగినర్స్ వృద్ధులు 12-20 అలా సూర్య నమస్కారాలు చేయకుండా కేవలం 2-4 సూర్య నమస్కారాలు ఇంత నెమ్మదిగా ఫోకస్ చేస్తూ చేసినట్టు అవుతే చాలా మంచిది. ఇక్కడ మనము ఇలా సూర్య నమస్కారము కుడివైపు చేసిన తర్వాత ఎడమవైపు కూడా చేయవచ్చు. అయితే సూర్య నమస్కారాలలో ఉన్న 12 పాశ్చర్స్ని మనము ఇక్కడ సపరేట్ చేస్తూ వేరే వేరేగా మార్చుతూ వేరియేషన్స్ని చేస్తూ చేసాము. ముందు పాశ్చర్లో ఇలా అన్నాము, రెండో పాశ్చర్లో ఇలా పట్టుకున్నాము, మూడో పాశ్చర్లో మనము చైర్ని పట్టుకొని పాదాన్ని ఇలా పెట్టి వెనకాల పాదాన్ని ఇలా ప్రెస్ చేసి పైకి వచ్చాము, నాలుగో పాదంలో ఇలా చైర్ని పట్టుకున్నాయి ఇలా అన్నాము, ఐదో దాంట్లో ఇలా అన్నాము, భుజంగాసనంలో పర్వతాసనంలో ఇలా చేసాము. మళ్ళీ ఒక పాదాన్ని ముందుకు పెట్టి వేరే పాదాన్ని పట్టుకుంటూ కింద ప్రెస్ చేస్తూ ఇలా పైకి వచ్చాము. ఇక్కడ పెడుతూ ఇలా కాలుని వెనకాల తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, లేదా ఇలా ఉన్నప్పుడు మీరేం చేయవచ్చు, మళ్ళీ కింద పట్టుకొని ఇలా వచ్చేసి మళ్ళీ చేతులని పైకి తీసుకెళ్ళండి. దాని తర్వాత ఇలా పైకి వచ్చాము. అయితే ఇలా పైకి వచ్చినప్పుడు మళ్ళీ కొద్దిగా కాళ్ళని ముందుకు తెచ్చి
సులభంగా ఈజీగా పైకి రండి. మరీ ఇక్కడ ఉండి బ్యాలెన్స్ తప్పిపోతూ పైకి రాకూడదు. టేబుల్ని కూడా సహాయంగా తీసుకుని ఒక డైనింగ్ చైర్ని కూడా ఉపయోగించి ఆసనాలను మీరు చేయవచ్చు. కానీ ప్లాస్టిక్ చైర్ని మాత్రం ఉపయోగించకండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణగారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో మనము హఠయోగ సూర్య నమస్కారం చైర్ సాయంతో చేయబోతున్నాము. ముఖ్యంగా వృద్ధులు, బలహీనంగా ఉన్న వాళ్ళు ఈ సూర్య నమస్కారము ఏ విధంగా చేయగలుగుతారో అనే దానిపై చర్చిస్తాము. వృద్ధులు ముఖ్యంగా సూర్య నమస్కారం చేయలేము అని అనుకుంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ కాళ్ళల్లో, బాడీలో కిందికి వెళ్ళి బెండ్ అయిపోయి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి. కాబట్టి చైర్ని సహాయంగా తీసుకొని వాళ్ళు చాలా ఈజీగా, సునాయాసంగా ఈ సూర్య నమస్కారాన్ని ఎలా చేయాలనో చూద్దాము. అయితే ఈ యొక్క సూర్య నమస్కార వర్షన్లో మనం ఎన్నో మార్పులను చేసి ఈ సూర్య నమస్కారం చేయబోతున్నాము. అవి కూడా గమనించండి. శరీర పైభాగాన్ని వామప్ చేయాల్సింది. దాని తర్వాత మనము నిలబడి వామప్ చేయాలి. ఒకసారి నిలబడండి. నిలబడి చైర్ వెనకాలకి వెళ్ళిపోయి చైర్ని ఒక చేతితో పట్టుకోండి. అలా పట్టుకొని కాళ్ళ మడమలని పైకి చేసి వేళ్ళపై నిలబడాలి. అలా నిలబడి కిందికి రావడము. ఇలా నెమ్మదిగా ఓ 10 నుంచి 15 సార్లు మనము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ మడమలని పైకి చేయండి. శ్వాసని వదిలేస్తూ మడమలని కిందికి చేయండి. ఇలా కొన్నిసార్లు మనము పైకి కిందికి చేస్తూ ఉండాలి. కాళ్ళు కొద్దిగా సపరేట్ చేసి పెట్టండి. దీని తర్వాత చైర్ని అలానే పట్టుకొని నిలబడి కాళ్ళ వేళ్ళని పైకి చేయండి. దీంతో పాదము యొక్క కింది భాగంలో ఉండే వంపుపై బాగా ప్రెషర్ పడుతుంది. కొంత సమయం పాటు అలానే ఉండండి. చైర్ని పట్టుకొని సైడ్ భాగంలో స్ట్రెచ్ అవుదాము. పైకి వచ్చి ఈ విధంగా ఓ 5 నుంచి 6 సార్లు స్ట్రెచ్ చేద్దాము. రెండో వైపు కూడా అదే విధంగా స్ట్రెచ్ అవుదాము. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. చైర్ని ఒక సైడ్లో పెట్టండి. ఇప్పుడు చైర్ వైపు మనము మొహం చేసి నిలబడాలి. మరీ దూరంగా ఉండకుండా, మరీ దగ్గరగా ఉండకుండా నిలబడండి. చేతులని ఇలా పైకి తీసి స్ట్రెచ్ చేద్దాము. ఇలా పైవైపు స్ట్రెచ్ చేస్తూ ఉండండి. పాదాలని కింద ప్రెస్ చేసి పొట్ట కండరాలని లోపలికి బిగించండి. చేతులని ఇంటర్లాక్ చేసి పైకి చేయండి. ఇక్కడ ఛాతిని ముందు అనకుండా లోపడి వైపు పీల్చుకుంటూ చేతుల వేళ్ళని బాగా పైకి చేస్తూ అలానే ఉండాలి. నెమ్మదిగా చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనం సూర్య నమస్కారంలో చేతులను ఇలా పైకి పెట్టి ఒక్కసారి దూరంగా చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాము. అయితే ఛాతిని ముందు కనకుండా ఛాతిని లోపలికి కనండి. కేవలం మన నడుము భాగాన్ని కొద్దిగా ముందుకని చేయండి. ఎక్కువగా వెనకాలకి చేయకూడదు. చేసినట్టు అవుతే మీరు కింద పడిపోయే ప్రమాదం ఉంది. అలా చేసి చేతులని బాగా దూరంగా నుంచి తీసుకుని వచ్చి ఈ చైర్ పైభాగాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకొని కొద్దిగా కాళ్ళని వెనకాల చేయండి. అలా చేసి తలని కిందికి పాల్చాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఆ మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి. ముందు వైపు చూస్తూ ఉండండి. వెయిట్ని చేతులకి కొద్దిగా షిఫ్ట్ చేయాలి.
కాళ్ళ వెనకాల భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇలా ఫార్వర్డ్గా ఫోల్డ్ అయిపోయి ఒక్క పాదాన్ని సీట్పై పెట్టండి. ఇలా చేసి ఆ నడుముని ముందుకు చేస్తూ వెనకాల పాదాన్ని అలానే కింద పెట్టండి. మడమని పైకి తీసుకొని రాకూడదు. పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ ముందు వైపు చూడండి. ఇంకా ముందుకు చేయండి, ఇంకొద్దిగా ముందుకు చేయండి. అలా చేస్తూ ముందు వైపు చూస్తూ ఉండండి. ఇలా శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి మన కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. అయితే వెనకాల కాళ్ళ మడమ మనం పైకి లేపటం లేదు. ఎందుకు? అలా లేపి వృద్ధులు ఈ యొక్క ఆసనం చేయలేరు. అయితే చేతులను కిందికి జాడ్చుతూ సీట్ని పట్టుకొని ఈ యొక్క కాల్ని కూడా వెనకాలకి పర్వతాసనంలో తీసుకెళ్ళండి. ఇలా సీట్ని పట్టుకొని ఇలా వెనకాలకి వెళ్ళడము పర్వతాసనము, ఇలా బెండవడము పర్వతాసనము. దీని తర్వాత పృష్ఠభాగాలను ముందుకు చేసి కోబ్రా పోశ్చర్ చేద్దాము, భుజంగాసనం చేద్దాము. ఈ విధంగా భుజంగాసనం చేయాలి. అయితే కాళ్ళు ఇంత దూరం పెట్టకూడదు, కొద్దిగా దగ్గరగా తెచ్చిపెట్టండి. ఈ విధంగా భుజంగాసనం చేసినప్పుడు భుజాలని రిలాక్స్ చేయాలి, మోచేతులని బెండ్ చేయాలి. ఇక్కడ చైర్ సపోర్ట్ తీసుకొని చేయాలి. కాళ్ళ వేళని లోపల వైపు చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. నెమ్మదిగా అదే కుడిపాదాన్ని చైర్పై పెట్టండి. అలా పెట్టి ఎడమ పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ ఈ యొక్క చైర్ హ్యాండిల్ని, పై హ్యాండిల్ని పట్టుకొని శ్వాస తీసుకుంటూ ఛాతిని పైకి చేయండి. పృష్ఠభాగాన్ని ముందుకు చేయాలి. చూసారు కదా, ఈ ఆసనం పేరు హఠయోగ సూర్య నమస్కారం. ఈ ఆసనం చేయడం వలన చేతులకు కాళ్లకు చాలా మంచిది. టోటల్ బాడీకి ఒక మంచి వర్కౌట్ లాగా పనిచేస్తుంది ఆసనం. తర్వాత చేతులని ఇదే విధంగా పట్టుకొని పాదాన్ని మాత్రం వెనకాలకి తీసుకెళ్లి ఫార్వర్డ్ బెండ్లో రండి. ఇక్కడ నుంచి చేతులని పైకి తీసుకెళ్ళి ఆర్చ్ చేసి నార్మల్గా రిలాక్స్ అవ్వండి. అయితే ఇన్ని మార్పులని మనము చేసి ఈ సూర్య నమస్కారం చేశాము కాబట్టి ఈ సూర్య నమస్కారము నెమ్మదిగా చేయండి. అదేవిధంగా ఇవి ఈ యొక్క సూర్య నమస్కారాలు 4 చేసినా మీకు చాలా మంచిది. ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసి మీ యొక్క శరీరాన్ని బలహీనంగా, మళ్ళీ శరీరానికి ఎక్కువగా కష్టాన్ని ఇవ్వకూడదు. ఇలా 4 సూర్య నమస్కారాలు చేస్తే మీ బాడీ అంతా వర్కౌట్ బాగా అయిపోతుంది. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, చేతుల కండరాలు, భుజాల కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగసూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా బలహీనంగా ఉంటే ఈ సూర్య నమస్కారం చేయకండి, పర్వాలేదు. కానీ కొంచెం బలాన్ని పెంచుకొని కనీసం 2 నుంచి 6 సూర్య నమస్కారాలైనా ఇలా చేసినట్టు అవుతే, నెమ్మదిగా చేసినట్టు అవుతే మీ కండరాలు, జాయింట్స్ ఫ్రీగా అయిపోయి మీకు ఆరోగ్యాన్ని తెస్తుంది. ముఖ్యంగా ఈరోజు సూర్య నమస్కారం మనము వృద్ధులు ఎలా చేయాలి, అలానే ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా దీన్ని చైర్ని ఉపయోగించి ఆసనాలు చేయాలి అనే దానిపై చర్చించాము. చూసారు కదా, ఇవాళ యోగ సూత్రలో హఠయోగ సూర్య నమస్కారం, ఈ ఆసనాన్ని మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో, మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బై బై.